నమస్తే సంగీత కిచెన్ కి స్వాగతం ఈ రోజు రెసిపీ మిల్క్ పుడ్డింగ్ ఇది రోడ్ సైడ్ లో బండి పైన అమ్ముతారు కదా మిల్క్ పుడ్డింగ్ అది మనం ఇంట్లోనే ఈజీగా చేసుకుందాము తక్కువ ఖర్చుతో కొన్ని ఇంగ్రీడియన్స్ తో చేసుకుందాము ఇది చూడడానికి చాలా బాగుంటుంది ఇది తినడానికి కూడా అంతే బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది మొత్తం పాలతో తయారైంది కాబట్టి మనం పిల్లలకు ఎక్కువ క్వాంటిటీలో ఇచ్చినా కూడా ఏం పర్లేదు ఇది చూడడానికి स्मूत गा इला जेली टाइप लो चाला बाउंटुंदे इपड़ो दीनी तयारी विधानम चूद्दाम मनमु मुंदुगा ओक गिन्ने तीसुकोनी दांट्लोकी ओक टेबल स्पून कॉर्न फ्लोर वेसुकुंदामु ఒక టీ స్పూన్ అగర్ అగర్ పౌడర్ వేసుకుందాము దీనికి బదులుగా మీరు జెలటిన్ కూడా వాడొచ్చు దీంట్లో ఇప్పుడు 1/2 కప్పు వాటర్ పోసి దీన్ని బాగా ఉండల లేకుండా కలుపుకొని కాసేపు నాననివ్వాలి ఒక 5 నిమిషాలు ఇలాగే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2 కప్పులు పాలు పోస్తున్నాను ఇవి నేను కాచి చల్లార్చుకున్న పాలు ఇప్పుడు దీంట్లో మనము 2/3 కప్పు చక్కెర వేసుకుందాము వీటిని బాగా కలుపుకోవాలి చూడండి ఇవి చక్కెర బాగా కరిగిపోయి ఇలా మరుగుతూ ఉండాలి ఇది మొత్తం అయిన తర్వాత మనం సెట్ చేసుకోవడానికి ఇలాంటి నేను టిఫిన్ బాక్స్ వాడుతున్నాను దీనికి ఆయిల్ తో మొత్తం గ్రీస్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనము తీసేటప్పుడు సులువుగా బయటికి వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము చూడండి పాలు ఇలా మరుగుతూ ఉన్నాయి కదా కొంచెం చిక్కగా అయిపోయాయి కూడా వీటిలో ఇప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్న అగర్ అగర్ పౌడర్ ఇంకా కార్న్ ఫ్లోర్ రెండు కలిపి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని దీంట్లో వేసేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి దీని ద్వారా మీకు కొత్తగా పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా అందుతాయి చూడండి ఇలా చిన్న చిన్న బబుల్స్ వస్తు మరుగుతుంది కదా ఇలా మరుగుతూ ఉండగానే మనము దించేసుకోవాలి చూడండి ఇంత థిక్నెస్ సరిపోతుంది ఇప్పుడు మనము ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టిఫిన్ బాక్స్ లో ఇది పోసేసుకుందాము ఇది పోసుకున్న తర్వాత హెయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే ఇలా పగలగొట్టుకోవాలి ఇది సెట్ అయ్యేటప్పుడు మనకు కొంచెం సరిగా సెట్ కాకపోవచ్చు అందుకని మనము ఇలా హెయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే వాటిని పగలగొట్టేసుకోవాలి ఇప్పుడు దీనిని ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలిపెట్టేయాలి 10 నిమిషాల తర్వాత కొంచెం సెట్ అయిపోతుంది కదా అప్పుడు మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇలా కట్ చేసుకొని వేసుకోండి నేను పిస్తా వేస్తున్నాను కొన్ని రోజ్ లీవ్స్ కూడా వేస్తున్నాను డ్రై రోజ్ లీవ్స్ ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఫ్రిజ్ లో ఒక 2-3 గంటలు సెట్ అవ్వనివ్వాలి తర్వాత చూడండి ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో